ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం ఎంతో శుభసూచకమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సిఆర్డీఏ బిల్లును రద్దు చేయడం కూడా ఎంతో ఆనందదాయకమన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ది కావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ సిఆర్డీఏ బిల్లు రద్దు కూడా గవర్నర్ గారు ఆమోదం తెలపడం ఈ రాష్ట్ర ప్రజలందరూ విజయంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఏదైతే శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది, అలాగే న్యాయ రాజధానిగా రాయలసీమ ప్రాంతానికి మరి కర్నూలు రాజధానిగా అక్కడ ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, అలాగే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించడం మూలంగా ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం మరి ఖ్యాతి సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అన్ని సౌకర్యాలు కలిగిన విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయడం మూలంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా